Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పాపం కన్నా టీడీపీలో చేరినా ప్రయోజనం శూన్యం. ఏదైనా నిర్ణయాన్ని తీసుకునే విషయంలో చంద్రబాబు పడే తర్జన భర్జన గురించి తెలిసిందే. ఇంత రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే విషయంలో అంతులేని ఆలస్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. మిగిలిన విషయాల్లో ఇలాంటి తీరు ఉన్నా పర్వాలేదు, కానీ నియోజకవర్గాల కేటాయింపు విషయంలో క్లారిటీ రానంతకాలం కన్ఫ్యూజన్ పెరిగిపోతూ ఉంటుంది. దానికి నిదర్శనంగా కన్నా ఎపిసోడ్ను చెబుతున్నారు. బీజేపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణను సైకిల్ ఎక్కించే కార్యక్రమాన్ని ఘనంగా పూర్తి చేయడం వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత నుంచే ఇబ్బందులు మొదలైనట్లుగా చెబుతారు. దీనికి కారణం వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పోటీ చేయాల్సిన నియోజకవర్గం ఏముంటన్న దానిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గుంటూరులో ఏదో ఒక నియోజకవర్గాన్ని ఆయనకు అప్పగిస్తారా, సత్తెనపల్లి సీటును ఆయనకు కేటాయిస్తారా అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. క్యాలెండర్లో డేట్లు మారుతున్నాయే తప్పించి చంద్రబాబు నిర్ణయం మాత్రం తేలటం లేదన్న విమర్శ వినిపిస్తోంది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటిస్తే కన్నా తన పని తాను చేసుకుంటుంటారు కదా అన్న మాట వినిపిస్తున్నా చంద్రబాబు మాత్రం ఆ విషయంలో లెక్కలు తేల్చేందుకు సిద్ధంగా లేరన్న మాట వినిపిస్తోంది. లెక్కలు తేల్చకుండా నాన్చుడు బేరంగా వ్యవహరించే తీరు చంద్రబాబులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎన్నికలకు ముందు ఆయన ప్రతి సందర్భంలోనూ తాము అభ్యర్థుల పేర్లను చాలా ముందుగా ప్రకటిస్తామన్న మాటను చెబుతూ ఉంటారు, కానీ అలాంటిదేమీ కనిపించదు. ప్రతిసారి నామినేషన్ తేదీలకు కాస్త ముందుగా హడావిడి పడుతూ అభ్యర్థుల పేర్లను ప్రకటించడమే తప్పించి ముందస్తుగా మాత్రం పేర్లను ప్రకటించడం మాత్రం కనిపించదు. కన్నా లక్ష్మీనారాయణ పార్టీలోకి చేరి అప్పుడే వారాలు గడిచిపోతున్నాయి. ఈ వారంలో ప్రకటిస్తారు, ఆ వారంలో ప్రకటిస్తారన్న లెక్కలు వేసుకోవడంలో సరిపోతుందే తప్పించి విధానపరమైన నిర్ణయాన్ని మాత్రం ప్రకటిస్తున్నది లేదు. దీంతో కన్నా వర్గీయుల్లో కన్ఫ్యూజన్ పెరిగిపోతోంది. చంద్రబాబు నిర్ణయం ఎలా ఉండనుంది, తమ నాయకుడికి ఏ నియోజకవర్గాన్ని అప్పగించనున్నారు అన్న ప్రశ్నలు పెరగడమే కానీ తగ్గుతున్నది లేదు. మరోవైపు ఫలానా నియోజకవర్గాన్ని కన్నాకు అప్పగించేందుకు వీలుగా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారన్న ప్రచారం పెరిగే కొద్దీ అవసరమైన ఆందోళనలు మొదలవుతున్నాయి. అలా ప్రచారం జరిగిన ప్రతి సందర్భంలో అక్కడ టికెట్లను ఆశించే వారిలో టెన్షన్ పెరిగిపోతోంది. కన్నాను చేర్చుకోవడానికి ముందే ఆయన రాకతో మారే సమీకరణాలు, ఆయనకు ఏ నియోజకవర్గాన్ని అప్పగించాలన్న దానిపై చంద్రబాబు కసరత్తు చేయకుండా ఉండి ఉండరు. మరి అలాంటప్పుడు కట్టబెట్టాల్సిన బాధ్యత ఏదో కట్టబెడితే బాగుంటుంది కదా అన్న మాట వినిపిస్తోంది. సత్తెనపల్లి సీటుకు ఆయన్ను బాధ్యులుగా అప్పగిస్తారన్న మాట తరచూ వినిపిస్తోంది. అయితే చంద్రబాబు ఆ నిర్ణయాన్ని తీసుకోకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి కారణం దివంగత స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు శివరాం ఈ సీటు మీద చాలానే ఆశలు పెట్టుకున్నారు. ఈ మధ్యనే గుంటూరులో తన తండ్రి వర్ధంతి కార్యక్రమాన్ని భారీగా నిర్వహించడంతో పాటు వెంకయ్యనాయుడుతో సహా పలువురిని పిలిపించి బాగానే హడావిడి చేశారు. అయితే ఆయనకు సీటు ఇచ్చే విషయంలో చంద్రబాబు ఏటో తేల్చుకోలేకపోతున్నట్లుగా చెబుతున్నారు. ఒకవేళ అలాంటిదే ఉంటే శివరాంకు ముందే క్లారిటీ ఇచ్చేసి తాను ఏం చేయదలుచుకున్నది చెప్పేయడం మంచిదని అంటున్నారు. అలాంటిదేమీ లేకుండా నిర్ణయాన్ని నాంచడం ద్వారా నష్టమే తప్పించి ఎలాంటి లాభం ఉండదన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.